వర్కే కదా లాక్డౌన్ లో చేశామంటే ఈ సినిమా ఏది ఆ లాక్డౌన్ మా పీక్ లాక్డౌన్ లో ఉన్నప్పుడు సెకండ్ లాక్డౌన్ లో స్టార్ట్ అయిన సినిమా అసలు లాక్డౌన్ అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్డౌన్ 1 గంటకి ప్యాకప్ ఉదయాన్నే 6:30 కి స్టార్ట్ అయ్యేది 1 కి ప్యాకప్ చెప్పేసేవాళ్ళు 1:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఎన్ని సార్లు తన్నించుకున్నావేంటి లేదు ప్రాపర్గా సార్ నీట్గా ప్లాన్ చేసి కరెక్ట్గా 1 గంటకు ప్యాకప్ చెప్పేసేవాళ్ళు ఎవరికి బాయ్ కూడా చెప్పేవాళ్ళు కాదు రెడీ బాయ్ సార్ బాయ్ సార్ బాయ్ సార్ వెళ్ళిపోయేవాళ్ళు అంటే నీకు పడలేదు అన్నమాట నాకు పడలేదు నా కారుకు పాస్ ఉండేది అప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ పాస్ తీసుకుని కారుకు పెట్టుకున్నా సేఫ్టీకి కారుకే మరి దానికో దానికి పాస్ ఎందుకు ఇంట్లో మళ్ళీ నీ పోగానే మీ ఆవిడ మూడు రావాలిగా మూడేంటి నాలుగైదు ఎన్నైనా వస్తాయి ఈ సినిమాలో ఏంది గుండు గోపాలన్ బాగా టార్చర్ పెట్టేస్తున్నావు గుండు గోపాలం మా బావ మా అక్కకి ఏమైనా అన్యాయం జరిగితే ఫైర్ అయిపోతుంటాను నేను నువ్వా మా అక్క రజిత మరి నీ పిల్లానికి అన్యాయం జరుగుతుంటానో మా పిల్లానికి ఏ అన్యాయం జరుగుతుంది నేను ఉన్నా కదా చూసుకోవడానికి నైట్ 7 to morning 5 ఏది ఇంట్లో డ్యూటీయా ఈవినింగ్ 6 to morning 6 ఈవినింగ్ 6 to morning 6 ఇంట్లో నువ్వే ఉండుతావు సుదర్శన్ కుకింగా అంటే మధ్య మధ్యలో ట్రై చేస్తుంటా ఏదైనా జీడిపప్పుడు వేయాలి అవి వేయడాలు తిప్పడాలు గంటే అక్కడ మీ అక్క తిప్పిందంట సినిమాలో అక్క డిఫరెంట్ డిఫరెంట్ వంటలన్నీ చేసేది వంకాయ చికెన్ పకోడీ చేసేది రకరకాల చికెన్ పకోడీలు రకరకాల ఐటమ్లు చేసేది నాన్ వెజ్ ఐస్ క్రీమ్ నాన్ వెజ్ ఐస్ క్రీమ్ చేసేది బావకి మెంటల్ ఎక్కిపోయేది అసలుకి బాగా తిన్నావేంటి బొజ్జు పెంచేసా పెంచలేదు కంటిన్యూటీ కొన్ని సినిమాలు ఉంది దాని తర్వాత తగ్గిద్దామని అలాగే అలాగే అనుకోవాలి